బ్యాంకుల్లో డిపాజిట్ సమయాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి 2000 నోట్లతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పనామా లీక్స్ లో బయటకొచ్చిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు సురవరం. నోట్ల రద్దు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు లేకుండా హేస్టీగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. వ్యాపారం మొత్తం చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇది పెద్ద వ్యాపారాలకు సంబంధించిన అంశం కాదు, రీటైల్ ట్రేడ్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఆసుపత్రుల్లో చేరటానికి ప్రజల దగ్గర డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లలో 2000 రూపాయల నోట్లు మరింత ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది. నిజంగానే నల్లధనాన్ని వెలికితీయటానికి అవకాశం ఉంటే ప్రజలు ఇబ్బందులు పడటానికి కూడా సిద్ధమే. వాస్తవానికి ఆయన చెబుతున్నటువంటి బ్లాక్ మార్కెటీర్లు, నల్లధనం ఉన్నటువంటి వారు, ఇలాంటి వారిలో ఎక్కువ మంది ఈ రకమైనటువంటి చర్య నుంచి తప్పించుకున్నారనేది అర్థమవుతుంది. వాస్తవానికి విదేశీ డబ్బుతో డాలర్ల రూపంలోనో, పౌండ్ల రూపంలోనో, యూరోల రూపంలోనో విదేశ బ్యాంకుల్లోనో డబ్బు దాచుకున్నారు. బంగారం, రియల్ ఎస్టేట్ రూపంలో ఈ డబ్బు ఉంది. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ అనేది కేవలం ఈ దేశంలో కౌంటర్ ఫిట్ నోట్లను ఆపు చేయడానికే మేము పెట్టామని చెప్పినంటే దానికి ఏమైనా అర్థం ఉండేది. కానీ ప్రజల్నింత ఇబ్బంది పాలు చేసి వారి వైఫల్యాలకు ప్రజలను బాధ్యులు చేయడానికి ప్రయత్నం చేస్తారు.